राष्ट्र महिने पंपी सैकिल गुर्तक ब्रोकर गाड़ेवाड़ राष्ट्र प्रजुस राष्ट्र महिने पंपी सैकिल गुर्तक ब्रोकर गाड़ेवाड़ो राष्ट्र प्रजलस नैन को वी हास्पल्ल में उजे कैबिनेट मीटिंग राव जो पदना रोज अंत आरो तारीख दादापू नारो तारीख नीचे ना गुड़वाड़ लेन कैसीआन अंटेट चंद्रबाबु गारिकि आड़ की बाग एंदुकंटे चंद्रबाबु नायडु कोडुकु स्विमिंग पूल बट्टलु लेकुंडा निलबडि नलुगुरु महिळल्नि बट्टलु लेकुंडा निलबेट्टि ఈడ ముందు క్లాస్ పట్టుకొని ఒక అమ్మాయి పొట్టులో పుల్ల పెట్టి ఊపుతున్నటువంటి ఈ దరిద్రుడికి తెలుసు క్యాషన్ అంటే ఏంటో లోకేష్ గారికి తెలుసు చంద్రబాబు అనేటువంటి వెదవ వాడికి రెండు మూడు డబ్బా మీడియాలు సొల్లు పేపర్ గాళ్ళు ఉన్నారు పుల్ల పత్రికలు అన్నమాట చంద్రబాబు గారు వాళ్ళు కలిసి ఉద్దేశపూర్వకంగా ఏయో విజువల్స్ తీసుకొచ్చి అక్కడ ఏదో జరిగిపోయింది నేను ఊళ్ళో లేని టైంలో నా కళ్యాణ మండపంలో చంద్రబాబు గారికి గాని ఆడికి డబ్బా కొట్టే డబ్బా గాళ్ళకి గాని నేను ఛాలెంజ్ చేస్తున్నా నా కళ్యాణ మండపం 2.5 ఎకరాల్లో ఉంటుంది నా కళ్యాణ మండపంలో క్యాషినా గాని ప్యాకెట్ గాని పెట్టానని గనుక నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సస్తా పెట్రోల్ పోసుకుని వీళ్ళు నిరూపించలేకపోతే ఈ గజ్జి కుక్కలో ఈ కుల కుక్కలో ఈ చంద్రబాబు గారి తొత్తులు ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నా చంద్రబాబు గారికి టైం అయిపోయింది ఆడిటువంటి పనికి నిజనిర్ధారణ కమిటీ అంటే ఎవడండి ఎప్పుడూ గెలనటువంటి వరలరామయ్య లాంటి వేస్ట్ గాడి పోకోడి గాడి ఉన్న ప్రజల చేతకారానికి గురయ్యి ఒక మహిళల్ని వేధించి విజయవాడలో వాటం పాలైనటువంటి పనికిమాలిన చెత్తనా కొడుకులందర్నీ పోగేసి అక్కడ నిజనిర్ధారణ కమిటీ అని చెప్పి గుడివాడ ప్రశాంతంగా ఉండి అక్కడ పనికిమాల పోకోడి గాళ్ళని పంపి రచ్చ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు శరం లేదు వాడి పెడిగ్రీ తింటున్నటువంటి కుక్కలు కొన్ని ఏయో రికార్డింగ్ డ్యాన్సులు అని చెప్పి అయ్యాను ఇవి అని చెప్పి తీసుకొచ్చి చూపిస్తారు అక్కడ గుడివాడలో పండక్కే కోడి పందాలు కానీ జోదం కానీ అన్ని చోట్ల జరిగినట్టు అక్కడ కూడా జరిగినాయి అక్కడ డ్యాన్సులు వేస్తున్నారు మహిళను తీసుకొచ్చి అని చెప్పి మాకు సమాచారం వస్తే నేనే స్వయంగా డిఎస్పీ దగ్గరికి వెళ్ళి డిఎస్పీకి ఫోన్ చేసి అక్కడ ఏదో జరుగుతుందని చెబుతున్నారు గుడివాడలో మీడియాలో వస్తుంది ఇమ్మీడియట్లుగా ఆపించమంటే మొదలెట్టి నాకు 5-6 గంటల్లో అక్కడ కార్యక్రమాలను ఆపించారు ఆఫీస్తే దాని క్యాషియనని వీడి పెండకూడ అని చెప్పి దానికి పేర్లు పెట్టి నన్ను భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు కాదు ఆడి బాబు ఖర్జూర నాయుడు గారు వచ్చినా కూడా గుడివాళ్ళ నాయి కిటికీల మీద ఇంటు కూడా పేర్లేరు ఇటువంటి పిచ్చి ఆరోపణలో ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు చంద్రబాబు గారి దగ్గర పెడిక్రీమ్ తినేటువంటి కుక్కలు కొన్ని ఉన్నాయి అవి మొరుగుతూ ఉంటే వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన మంత్రి గారి కళ్యాణ మండపం అది మంత్రి గారే దగ్గర ఉన్నారు కళ్యాణ మండపంలో ఆయన లేకపోయినా కానీ ఆయన అనుసరులే కళ్యాణ మండపం అదే చెప్తున్నా కదా నా కళ్యాణ మండపం నిరూపిస్తే మీ మీడియా ఉంది గుడివాళ్ళలో ప్రజలు ఉన్నారు మీరు వెళ్ళండి చంద్రబాబు గారి పనికిమాల కొడుకు ఆడి ఆడి పంపించిన వాళ్ళని తన్నులు తిని వస్తారు అక్కడ ఎవడో ఎవడిని ఆపల కొట్టి పంపించేవారు పోలీసులు ఉండబట్టి పనికిమాల సన్నాసి గాళ్ళు బతికి అనకొచ్చారు కాబట్టి మీరు మీడియా ఉంది నోటల్గా వ్యవహరించేటువంటి మీడియా మీరు రండి అక్కడ నా 2.5 ఎకరాల కాంపౌండ్లో కే కన్వెన్షన్లో ఎటువంటి జూదం కానీ క్యాష్ ఉన్న కానీ ఏదన్నా జరిగిందని కనుక నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి నేను పెట్రోల్ పోసుకుని అంటించుకోండి లేదా చంద్రబాబు గారి కొడుకు పొప్పుగాడు తుప్పుగాడు ఏం చేస్తారో ఈ చెత్తగాళ్ళు చెప్పాలి అమ్మాయిలను అడ్డం పెట్టుకుని బతికేటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది ఆ రోజు లక్ష్మీభారతిని అడ్డం పెట్టుకుని 8-6కి ద్రోహం చేసి ఆయన పార్టీని ముఖ్యమంత్రిని పదవిని లాక్కున్నటువంటి కుక్క చంద్రబాబు గారు అదేవిధంగా అమ్మాయిని అడ్డం పెట్టుకుని సైకిల్ గుర్తు సంపాదించుకున్నటువంటి బ్రోకర్ గారు చంద్రబాబు గారు అదేవిధంగా ఈరోజు రాజకీయాల కోసం పెళ్ళాన్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కిచ్చేసినటువంటి బ్రోకర్ గారు చంద్రబాబు గారు కాబట్టి ఇటువంటి చంద్రబాబు గారు ఆడి పనికిమాలిన మీడియా చేసినటువంటి విమర్శలను పట్టించుకోను చంద్రబాబు గారు కాదు ఆడి బాబు ఖర్జూర నాయుడు గారు వచ్చినా కూడా గుడివాళ్ళ నా చిటికి నెల మీద బొచ్చు కూడా పేకలేరు ఉద్యోగస్తుల గురించి ఇంత చర్చ జరుగుతుంది రాష్ట్రం అటుడిపోతుంది ఆందోళన జరుగుతుంది ఈ గుడివాడలో క్యాసినో ఇష్యూలు తీసుకురావడం ద్వారా దీన్ని పక్కతో పట్టించి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం ఎందుకు చర్చ జరుగుతుంది అది డౌట్ లేదు సరే డీటెయిల్గా చర్చిద్దాం వాళ్ళు కొంచెం ఎక్కువసేపు పడుతుంది ఇది ఇంపార్టెంట్ నువ్వు అడిగింది కూడా ఎస్ అసలు ఇష్యూ ఈ మెయిన్ ఇష్యూని ఈ కేసినో కేసినో అని చెప్పి తప్పుదో ఎస్ ఇవ్వవలసిన దానికన్నా దానికి ఎక్కువ పబ్లిసిటీ
ప్రస్తుతం సోషల్ మీడియా కానీ మెయిన్ మీడియా కానీ ఎస్పెషల్లీ మా పార్టీకి వంత పాడుతున్న సాక్షి అండ్ కంపెనీ సాక్షి 9 కానీ సాక్షి 10 కానీ సాక్షి ఎన్ కానీ ఇవి కొంచెం దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ మరి కొడాలి వెంకటేశ్వరరావు మాట్లాడిన మాటలని అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, కొన్ని మాటలు వింటే కొన్ని బూత్ మాటలు మరి కాస్త శత్రువును తిట్టినా కూడా అటువంటి మాటలు మరి గుండెని పిండి వేస్తాయి. సభ్య సమాజంలో అటువంటి మాటలు విన్నందుకు, రాజకీయాల్లో అటువంటి మాటలు వింటున్నందుకు, ఎటువంటి రాజకీయాల్లో మనం ఉన్నాము మరి ఇటువంటి మాటలు కూడా సమర్థిస్తున్న నాయకుల్ని మరి ఏమనాలి, మనుషులు అనాలా ఇంకొకటి అనాలా అన్న బాధ డెఫినెట్గా వస్తుంది. కానీ ఆ మాటలు కూడా రిపీట్ చేయలేని మాటలు. వెంకటేశ్వరరావు గారు మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక సమకాలీన రాజకీయాల్లో అత్యంత విలువైన అంటే అత్యంత పేరుగాంచిన ఒక ముఖ్యమైన ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు గారి గృహానికి సంబంధించి కొన్ని మాటలు నిజంగా బాధ అనిపించింది. ఆ వ్యాఖ్యల్ని అందరూ కూడా తెలుగు భాషను ప్రేమించే వాళ్ళు కానీ ఎటువంటి వాళ్ళైనా కూడా అది ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మాటలు చెప్పి ఖండించలేము మనం, ఉచ్చరించలేం కాబట్టి, బట్ దాన్ని ఖండించాలి. బట్ ఇక్కడ ఒకటి, వెంకటేశ్వరరావు గారు ఆయన ఒకటే మాట అన్నారు చాలా తెలివిగా. నేను కూడా మొన్న చెప్పా అదే మాట, కొంతమంది అర్థం చేసుకున్నారు కొంతమంది అపార్థం చేసుకున్నారు. ఆయన చెప్పింది నా క్యాసినోలో జరగలేదు, నా క్యాసినోలో జరిగితే పెట్రోల్ ఏదో పోసుకుంటాం అన్నారు. ఇప్పుడు అందరూ అంటున్నారు ఆ క్యాసినోలో జరగలేదు, ఆ పక్కన ఉన్న దాంట్లో పక్కన ఉన్న వేరే వాళ్ళ స్థలంలో జరిగిందన్నారు. సో ఆయన ప్రతి మాట ఆచి తూచి బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నారు. నేను అక్కడ లేనన్నారు ఆయన, అది నిజం. ఎవరో డ్యాన్సులు చేశారో డ్యాన్సులు ఆపండి అని చెప్పి నేను ఫోన్ చేసి చెప్పాను అన్నారు, చెప్పుకూడా. సో హీ హాజ్ అడ్మిటెడ్ దట్ సమ్ పీపుల్ హావ్ డ్యాన్స్డ్ దేర్, కొంతమంది నాట్యకర్తలు నాట్యం చేశారు అని చెప్పారు. అక్కడ నా స్థలంలో జరగలేదు, పక్కన జరిగిందని అన్నారు. సింపుల్గా పోలీస్ ఏం చేయాలి, దే మస్ట్ కంప్లైంట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ కట్టాలి. సంబంధం లేకుండా ఏ వ్యక్తి గురించి కూడా నేను కులం పేరుతో దూషించకుండా 20 మంది టీవీలు ఎదుట నేను మాట్లాడితే ఎవరికో, అది కూడా ఎవరి గురించో నేను అన్నానని అపోహపడి ఇంకెవరో కూడా ఎవరో మనస్తాపం చెందితే చింతలపూర్లో దగ్గరుండి ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కట్టించిన మహానుభావుడు ఉన్న ఈ పోలీసు వ్యవస్థలో ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది. చిన్న ఎక్కడో 10 మంది గుమ్మికూడి కోడి పందాలు వేస్తే కోడి నెత్తిపోయే ఎస్ఐలు ఉన్న ఈ వ్యవస్థలో వాళ్ళని తీసుకెళ్లి కోళ్లను కూడా బందీగా చేసి ఎవరో మాట్లాడుతున్నారు కారణం, కోళ్లను కూడా బందీలుగా చేసి సెల్లో పెడుతున్న వ్యవస్థ ఉన్న ఈ పోలీస్ వ్యవస్థలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టారు ఎవరైనా? వీ మస్ట్ ఇన్సిస్ట్ ఆన్ బుకింగ్ ది ఎఫ్ఐఆర్. అండ్ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, డబ్బు ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఎవరా పెద్ద మనిషి అన్న దాని మీద ఫోకస్ చేయాలి తప్ప ఎంతసేపు
కొడాల వెంకటేశ్వరరావు గారి మీద అల్టిమేట్గా కొడాల వెంకటేశ్వరరావు వేరే తప్పు అనుకోండి వస్తుంది కదా బయటికి కొడాల వెంకటేశ్వరరావు కన్నా ఇంకా పై వ్యక్తులు ఎవరో ఉన్నారనేది చాలామంది ప్రజల అభిప్రాయం సో నిజంగా జెన్యున్గా ఎంక్వైరీ జరగకపోతే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2 రోజులు ఆగి వీ కెన్ అప్రోచ్ ద కోర్ట్ వీ విల్ ఆస్క్ ఫర్ అవసరమైతే వీ విల్ ఆస్క్ ఫర్ ఎ సెపరేట్ ఎంక్వైరీ ఎవడు నిజంగా దీన్ని వెనుకున్నాడు అసలైన లబ్ధిదారుడు ఎవడు శివుడాజ్ఞ లేకుండా చేమైనా కురుతుందా అనే దాని మీద మనం ఎలా వెళ్ళాలో చూసుకోవాలి మై అప్పీల్ టు ది పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ మై అప్పీల్ టు ఎందుకంటే ఓకే పొలిటికల్ పార్టీస్కి అప్పీల్ చేసే స్థాయి నాకు కాదు వేరే పార్టీ ఎంపీగా బట్ ఇప్పుడు ప్రధాన సమస్య ఉద్యోగుల సమస్య ఉద్యోగుల మీదకి ఉచ్చుగొల్పుతున్న రాజకీయ వ్యవస్థ ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్న ఆలు మగల్లాగా కలిసి ఉండాలి ప్రజలు మనుగడకే ఉద్యోగుల అవసరం ఉద్యోగులకి సకాలంగా జీతాలు రావాలి అంటే ప్రజలు కూడా ఉండాలి వీళ్ళిద్దరి మధ్యన ఆ రిలేషన్ని బ్రేక్ చేసే ప్రక్రియని మనం అడ్డుకోవాలి అడ్డుకుందాం పక్క చూపులు వద్దు ఇక ఒక ఇంపార్టెంట్ ఇష్యూ స్పీకర్ గారికి లెటర్ రాసింది అదేముంది మొన్న చెప్పా అంటే బండి సంజయ్ గారిది తీసుకున్నారు మీరు ఎందుకు చెకప్ చేయలేదని అన్నారు నిజమే మరి నిన్న కూడా స్పీకర్ గారిని కలవటం జరిగింది ప్రధానమంత్రి గారు ఫంక్షన్ లో స్పీకర్ గారికి నేను చెప్పాను ఒక లెటర్ కూడా ఈరోజు ఇచ్చాను మీడియాకు కూడా అది రిలీజ్ చేస్తాను మరి త్వరలో ఆ పివి సునీల్ కుమార్ తెలంగాణలో పిలిచినట్టే ఆ పివి సునీల్ కుమార్ని ఇంకా కొద్దిమంది అధికారులు ఉన్నారు అధికారుల పేర్లు కూడా ఇచ్చాను మరి ప్రత్యక్షంగా పాల్గొన్న సునీల్ కుమార్ని పిలవాలని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది మరి ఇప్పుడు దాకా పిలవకపోవడంలో మరి ముఖ్యమంత్రి పాత్ర ప్రముఖంగా ఉన్నట్టు మరి నాకు తెలిసిన వార్త నిన్న టీజీ వెంకటేష్ గారు కూడా మరి రాజ్యసభ సభ్యులు కర్నూలులోనో మరి ఎక్కడో ఒక మీటింగ్లో టీవీలో చూశా ఎన్నాళ్ళు మేమే సహాయం చేశాం వీళ్ళకి మా వల్లనే వీళ్ళు ఇలా ఉన్నారు ఇంకా మేము కూడా సహాయ నిరాకరణ చేయబోతున్నామని చెప్పి ఆయన చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది సో మరి ఇప్పుడు దాకా మరి ఆయన సహకారాలు అంటే వెంకటేష్ గారు అన్నారంటే ఆయన ఒకటి వ్యక్తిది కాదు బీజేపీ తరఫున మాట్లాడారు జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ గారు ఉండగా మాట్లాడారు కాబట్టి మరి ఏదో మరి ఇన్నాళ్ళు ఏదో మరి చూసి చూడట్టు వదిలేశారు కావాలి మరి ఇప్పుడు గట్టిగా చూస్తారు కావాలి చూద్దాం మరి ఏం చేస్తారు ఇక మెయిన్ ఇష్యూ చాలా ఈ మధ్యకాలంలో న్యాయ వ్యవస్థ మీద విపరీతంగా గౌరవం పెరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే మొన్న హైకోర్టు కూడా మందలించింది మెజిస్ట్రేట్స్ ని ఊరికైనా ఆడే పోలీసోడు ఏ కేసు పడితే ఆ కేసు తీసుకొస్తే ఆ పోలీసోడు తీసుకొచ్చిన దాన్ని గుడ్డిగా లాకప్ లో ఈకండ్రా బాబు అని చెప్పి హైకోర్టు సూచన చేయడం జరిగింది మరి హైకోర్టు సూచన మేరకు ఆల్ అదర్వైజ్ విచక్షణ మేరకు మరి ఒక ఫనీ అని ఒక వ్యక్తి ఒక మెసేజ్ పెడితే దేశ ద్రోహం కేసు 24 గంటల్లో అది ఎవరో ఎస్పీ గారంట రాధిక గారు ఎవరో సమ్ లేడీ ఆవిడ చాలా ప్రెస్ మీట్ కూడా పెట్టి చాలా కలత చెంది ప్రెస్ మీట్ పెట్టి వీటిని పట్టేశాం ఇంకా వీడి వెనకాల ఎవరెవరెవరెవరెవరున్నారో కూడా అందరినీ పట్టేస్తాం అని చెప్పి 124A మరి గతంలో మహాత్మా గాంధీ గారి మీద బాలగంగాధర తిలక్ గారి మీద బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది ఈ మధ్యకాలంలో మళ్ళీ మన ఆంధ్రదేశంలో అది పాపులర్ అయింది మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో అండదండలతో మరి అడిషనల్ ఈజీ పివి సునీల్ కుమార్ నా మీద పెట్టిన కేసు నన్ను దారుణంగా కస్టడీలో టార్చర్ పెట్టిన కేసు సరే గుంటూరు సూపరింటెండెంట్ పాపం మరి పాపం ఆవిడ చాలా కప్పుపుచ్చాలని చెప్పి చూసింది.